ప్రకాశం జిల్లా దొనకొండ స్థానిక పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఫణిభూషణ్ మాట్లాడుతూ దొనకొండ మండలంలోని ఓటర్లకు ముందస్తు జాగ్రత్తలు హెచ్చరికలు చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా ప్రజలు సహకరించాలని కోరారు. అదేవిధంగా శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ గొడవలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయని, కేసులు నమోదు చేస్తామని ముందస్తుగా హెచ్చరించారు. పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా ప్రత్యేకమైనవి. ఈ ఎలక్షన్స్లో ఎట్లాంటి గొడవ కూడా జరగకూడదు అని చెప్పేసి మేము అందరూ కూడా చాలా కష్టపడుతున్నాము. మా స్టాఫ్ కానీ నేను కానీ అందరూ కూడా బాగా కష్టపడుతున్నాము. ఎవరైతే మండలంలో ట్రబుల్ చేసేవాళ్ళు, లా అండ్ ఆర్డర్ని డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు, అందరి ఇన్ఫర్మేషన్ కూడా తెప్పించుకున్నాను. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేను ప్రజాశాంతికి ఎవరైనా విఘాతం కలిగిస్తే, ప్రజలకు ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునేది లేదు. చాలా గట్టిగా శిక్షిస్తాము, కేసులు బలమైన కేసులు పెడతాము, నాన్ బలమైన కేసులు పెడతాము. ఎవరన్నా ఈ ఎలక్షన్ సందర్భంగా డబ్బులు పంచడం కానీ, మద్యం పంచడం కానీ, లేకపోతే రాజకీయంగా రెచ్చగొట్టి వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు తీర్చుకోవడానికి విధంగా ప్రజలు రెచ్చగొట్టేటువంటి చేస్తే వాళ్ళందరికీ చెప్తున్నాను, చాలా సీరియస్గా చెప్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. మీ అందరికీ ఇక్కడ చాలా చాలా కఠినంగా ఇచ్చేస్తాము, చాలా కఠినంగా ఉంటాము. దయచేసి ప్రజలందరూ కూడా అటు వారికి దూరంగా ఉండి వారికి ఏదైనా అవకాశం ఉంటే మాకు సహకరిస్తూ ఈ ఎలక్షన్స్ శాంతి భద్రతలు కాపాడే విధంగా, ఎలక్షన్స్ సజావు జరిగే విధంగా మా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.